ఎక్కడ దారో మనకి తెలియలేదు. అక్కడ వయంభృశం తత్ర, ఆ పెద్ద గాలి ఆ నీళ్లతోటి మనం కుట్టుకో ఇటు అటు కొట్టుకుపోతూ ఉంటే అక్కడ ఎక్కడుందో ఏమో తెలియకుండా ఒకళ్ళ చేయడం పట్టుకొని ఆ చీకట్లో మనం ఆనాడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం. ఇలాగ రాత్రంతా తిరిగాం కదా అడవిలో. అప్పుడు మర్నాడు పొద్దున్న సూర్యోదయం అయ్యే వేళకల్లా మన గురువుగారు బెంగపెట్టుకొని, అయ్యో మన వాళ్ళు ఎక్కడ ఉండిపోయినారు అని మనకు ఎదురుగా వచ్చారు. వచ్చేసరికి మనం ఇద్దరం ఎదురుగా వెళుతుంటే చూసి, అహో మే పుత్రకాహ నాయన ఎంత కష్టపడ్డారా నా కోసమని. మీ సాధారణంగా అందరికి అన్నిటికంటే శరీరం ఇష్టం, అటువంటి శరీరాన్ని కూడా మా కోసమని ఇంత క్లేశాన్ని సహించారు మీరు. ఇది సత్శిష్యులు అనేటువంటి వారు చేయవలసినటువంటిది. తమ సేవ చేయడం కంటే గురువుకి చేసేటువంటిది ఏముంటుంది? ఆత్మార్పణమే గురువు దగ్గర చేయవలసిన పరమ కర్తవ్యం. అట్టి దానిని చేశారని నేను చాలా సంతోషించాను. మీకు ఎప్పుడూ వేదం అయాతయామముగా భాషించుగాక. అంటే మొన్న చదువుకున్నది ఇవాళకి గడిచిపోయింది, ఎప్పుడైనా నిన్న చదువుకున్నా ఇవాళ మరి చదవలేదు అంటే యాతయామం అన్నమాట. అంటే చదువు మాసిపోయిందని అర్థం యాతయామం అంటేను. అంటే ఓ జాము గడిచిపోయిందని. ఎప్పుడూ వేదం చదవకుండా ఉండడానికి వీలు లేదు. పొద్దున చదువుకున్నా మధ్యాహ్నం చదువు, మధ్యాహ్నం చదువుకున్నా మళ్ళీ తెల్లవారుదాం, తెల్లవారుదాం చదువుకుని మళ్ళీ మధ్యాహ్నం అస్తవనం చదవాలి. కాబట్టి మీకు అలాగే అక్కర లేకుండా నా అనుగ్రహం వల్ల మీకు వేదములన్నీ అయాతయాముగా భాషిస్తాయి అని మనను అనుగ్రహించారు మన గురువుగారు. ఇలా కొన్నాళ్ళు ఉన్నాం. ఉన్న తర్వాత ఆయన అనుగ్రహం వల్లనే ఎవడైనా మానవుడన్నవాడు పూర్ణత్వాన్ని పొందుతాడు. మన గురువుగారి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉన్నది అని చెప్పాడు. చెబితే ఈయన, అయ్యో స్వామి గురువు అంటావు, కథలు చెప్తావు, నువ్వు ఎవడో నాకు తెలియదా స్వామి. దేవదేవ జగద్గురు సత్యకామ కేవలము కానీ గురువు దగ్గర ఉండి విద్యలు నేర్చుకోవడం ఏమిటయ్యా? ఎస్ ఛందోమయం బ్రహ్మ దేహ, సాక్షాత్ వేదములు నీ శరీరము. ఆ వేదములే నీ ఉండే చోటు నిన్ను ప్రతిపాదించే వేదములు. సమస్తమైన శ్రేయస్సులు ప్రదానం చేసేవాడివి నీవు. నీవు గురువుల దగ్గర ఉండి వేదం నేర్చుకోవడం అనేది లోకాన్నంతని అనుకరించి నటన కానిది నిజమా స్వామి అని ఈ విధముగా వారు మాట్లాడుకుంటూ ఉంటే అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక హృదయ దేశంలోనే స్వామి ఉంటాడు కనుక చిన్న మందహాసం చేస్తూ, ఏమి తెచ్చావు నాకు అడిగట కిమిపాయన మానీతం, ఏం తెచ్చావు అన్నట్ట. అయినా పెద్ద బాధ లేదులే, అణ్వప్యుపాహృతం భక్తై ప్రేమణా భూర్యేవమే భవే. నువ్వు తెచ్చింది ఎంత కొంచెం తెచ్చినా నాకు పర్వాలేదు, ప్రేమతో తెస్తే అదే నాకు కొండంత అవుతుంది. భూర్యపి నా ఎందు ప్రేమ లేని వాడు కొండంత తెచ్చినా నాకు అదేం సంతృష్టి కలిగించదు. పత్రం పుష్పం పుష్పం ఫలం తోయం భగవద్గీతలో చెప్పిన శ్లోకం అప్పుడు అన్నాడు. ఆ శ్లోకం రికార్డు చూసుకుని గీతలో చెప్పేశాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి వాడు ఆకుతేని పువ్వుతేని పండుతేని నీరుతేని ఏది తెచ్చినా అది నేను తింటానన్నట్ట. అంటే నీరు తింటానంటారా, ఆకు తింటానంటారా, పువ్వు తింటానంటారా? అంటే భక్తితో తెస్తే తింటానయ్యా. వాడు ఏం తెచ్చినా నేను ఒళ్ళు తెలియక తినేస్తూ ఉంటాను. వాడు చేతిలో పెడుతూ ఉంటే ఏమో తల్లో పెట్టి వాళ్ళని మర్చిపోయి నోట్లో పడేసుకుంటాను. అందుచేత నాకు తెలియదు అది అంతే తప్ప మరేమీ లేదని చెప్తున్నాడు. చెప్తుంటే సిగ్గుపడిపోయినాడు. ఏముందో అని ఇవ్వడానికి ఎలాగే అటుకుల మూట ఎలా ఇస్తాడు, సిగ్గుపడిపోయినాడు. సిగ్గుపోయి ఇవ్వడం మానేశాడు. తల వంచుకో కూర్చున్నాడు. సర్వభూతాత్మకు అందరి లోపల ఉండి చూసేవాడు సర్వేశ్వరుడు ఆయన కనుక, సాక్షి లోపల ఉండి తానే ప్రత్యక్షముగా చూసేవాడు కనుక ఆయన వచ్చిన కారణము తెలుసుకున్నాడు. తెలుసుకొని చూశాడు. అయ్యి పాప వీడు ఎప్పుడు నన్ను ఐశ్వర్యం అడగలేదు. మా మిత్రుడే కానీ ఇంత నేను సర్వసముద్రులతో ఉన్నానని తెలిసి కూడా నన్ను ఎప్పుడూ అడగలేదు. కానదిగో భార్య పతివ్రత అయిన భార్య, ఆమె పాపం నాయన ఆకలితో ఉన్నా మీ స్నేహితుడిని అడిగి రమ్మన్నది. ఆమె మనసుకి క్లేశం కలిగించకుండా ఉండడానికి బయలుదేరాడు కానీ అతనికి కోరిక లేదు. సరేలే, ఆయనకి స్వర్గములో దేవతలకు కూడా లభించినటువంటి ఐశ్వర్యాలను కలిగిస్తాననుకున్నాడు మనస్సులో. పైకేం చెప్పలేదు అనుకుని ఆయన ఇవ్వడానికి సిగ్గుపడుతున్నాడు. చిన్న మూట కనిపిస్తోంది సంఖలో, ఇలా లోపలికి దాచేశాడు సంఖ కిందకి. ఇంతే ఇలా కూర్చుంటే బాగున్నది కదా, ఎక్కడ పెట్టుకోకూడదు అక్కడ పెట్టాడు అటుగురు, ఎక్కడ పెట్టి పట్టుకొచ్చాడు. ఈయన స్వయం జహార లాగేశట ఏమిటో అన్నట్ట. అంటే ఏదో మూటలా ఉందని తీశాడు, తీసి విప్పాడు. విప్పితే అందులో అటుగులు ఉన్నాయి. అబ్బా ఎన్నా అలాగే దొరికే, నాకు ఏమంటే చాలా ఇష్టం అన్నట. నన్వేత దుపనీతమ్మే పరమప్రియణనం సఖే, నాకు ఎంత ఇష్టమో ఎటుకులంటే ఎన్నాళ్ళైందో ఎక్కడో దొరకలేదు అని తర్పయంతి అంగమాం విశ్వం. నన్ను కాదు విశ్వమంతా నా శరీరము. అంటే విశ్వాత్మకుడు అయిన నాకు ఆ విశ్వాత్మకత తగినటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి పుదుక తండులాలి అటుకులు అని ఒక పిడికలు తీసుకొని తినేసట. మళ్ళీ రెండో పిడికలు దిగిపోతున్నట్ట. అంటేనే పక్కన రుక్మిణీదేవి చేపట్టుకుందిట. సత్వరా పరమిష్ఠిన పట్టుకొని అడ్డిందిట. ఏత అవత అలం చాలు స్వామి, ఏమిటిది సర్వసంపత్ సమృద్ధి కలగడానికి ఇది చాలు. ఈ లోకంలో కాదు, పైలోకంలో కాదు, ఆయన సంతోషాన్ని కలిగించడానికి ఒక పిడికలు చాలు, రెండు పిడికలు అక్కర్లేదు ఊరుకోమన్నదిట. ఇది మా స్వామిని నేను చెప్పారు. మూడు సార్లు ప్రదక్షిణం చేయమని పరమేశ్వర గారు నేను చెప్పాను మా వాళ్ళందరికీ. చెబితే మూడు సార్లు ప్రదక్షిణ ఎందుకయ్యా, వీరి వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కసారి చాలన్నారు స్వామి. ఒకసారి చాలంటే మానేశారు అందరినీ, అందరూ కూడా ఒక్కసారి చూస్తున్నారు.
నిజదంటే ఇది ఇది పూర్వం గూడి కథలో కథలో ఉంది. ఇప్పుడు స్వామి చెప్పిన పని అసలు ఇంకా వారు అనుగ్రహించారు కానీ లేకపోతే నాకు మా పరమేశ్వర గారికి శాపం ఇచ్చేయాలి. ఇలాగే చేశాడు వెనక ఇద్దరు ముగ్గురు రామమంత్రం జపం చేసేవాళ్ళు కూర్చొని జపం చేస్తున్నారు రామమంత్రాన్ని. ఇద్దరు ముగ్గురు రామోపాసకులే జపం చేస్తూ ఉంటే ఒకడు ఎవడో ఆర్తితో వచ్చి స్వామి నాకు ఏదైనా రక్షణ కల్పించరా చాలా బాధపడిపోతున్నాడు అంటే ఒక ఆయన మహావిశ్వాసం గలవాడు రాముడు అంటే ఆయన చెప్పాడు ఏమక్కర్లేదయ్యా రామా 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 అనుకో రామా మూడు సార్లు రామా అనుకో చాలు నీకు అన్ని అర్థులు పోతాయన్నట్ట. సరే వాడు వెళ్ళిన తర్వాత ఏమిటో ఏమిటో వాడు ఎవడో వచ్చాడు ఏమిటో అడిగాడు రెండో ఋషి అడిగితే ఏమీ లేదు ఇలా చాలా పాపం చాలా బాధలతో ఉన్నానని వచ్చాడు రామనామం మూడు మాటలు చేసుకున్నాను. నువ్వు సూత్రయోనిలో పుట్టి కేవలం అజ్ఞానంతో పడవలు నడుపుకొని పల్లెవాడి అవుదువుగా కానీ చెప్పించేశాడు. ఊరూరు ఇదేమిటి కానీ నేనేం చేశాను తప్పు రామ 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 అనుకోమన్నాను అన్నట్టు ఈయన. అంటే రామ అంటే ఒక మాట చాలదని కదా అని అనుమానం రెండు మూడు ఎందుకు ఒక రామనామం చాలదా? ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్న రామనామాన్ని మూడు మాటలు అనుకోమన్నావు అంటే అర్థం మొదటి రామ చాలలేదు నీకు ఇంకా సందేహం ఉందన్నమాట. కాబట్టి అందువల్ల నీకు ఉన్నటువంటి రామనామం మీద ఉండే విశ్వాసంలో ఉండే కొరత యొక్క దోషం వల్ల నువ్వు మళ్ళీ జన్మలో గుహుడు అయి పుడతాడంటే ఆయనే గుహుడై పుట్టేట. అంచేత మహారామభక్తుడైనాడు గుహుడని శాపవంశులు అయినాడని సూత సంహితలో ఉన్నదని ఒక కథ చెబుతూ ఉంటారు. ఆ మాదిరిగా మా స్వామి మాకు శాపం ఇచ్చేయాలి కానీ ఇవ్వలేదు అనుగ్రహం కలవారు కనుక. అయితే అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి చాలు భగవంతుడిని మనసారా ప్రేమిస్తే ఆయనే ప్రేమించి తీసుకుంటే మనం ఇవ్వడం ఏమిటి ఇచ్చామేమిటి ఆయనే తీసుకున్నాడు. ఆయనే తీసుకున్నటువంటి అటుగులు ఒక పిడికెడు చాలా ఆ స్వామి రెండవది ఒక్కర్లేదన్నాడు. సరే ఆయన తినేశారు అటుగులు ఏమీ లేదు అటుగులు తినేసి ఊరుకున్నాడు ఏమో నీకు ఐశ్వర్యం ఇచ్చానన్నాడు పాపం నేను చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నాడు డబ్బు లేదంటే ఈ ఊసులు లేవు ఆయన దారిద్ర్యాన్ని గురించి కానీ ఆయన బట్ట చింకిని గురించి కానీ ఏమిటో ఇంత మలినంగా ఉన్నా ఇవే ఏమి పలకరింపులో ఇవేమీ లేవు లేకుండా వదిలేశాడు అసలు ఏమిటో పట్టించుకోనట్టు డబ్బు ఉన్న వాళ్ళు చూడండి డబ్బు లేని వాళ్ళని చూస్తే వాళ్ళు చూసి పట్టించుకున్నట్టు ఊరుకున్నాడు ఏమిటో ఐశ్వర్య మతమత్తుల్లో ప్రవర్తిస్తున్నాడు. సరే చూశాడు ఈయన ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నాడు మంచి చక్కగా భోజనం ఏర్పాటు చేశాడు మంచి పాన్పు వేశారు పడుకున్నారు. పొద్దున్న తెల్లవారింది బయలుదేరాడు అయ్యా వెళ్ళొస్తాను మా వాళ్ళు నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు వెళ్ళొస్తానన్నాడు. సరే బయలుదేరాడు డబ్బు ఇవ్వలేదు తను అక్కలేదు పోనీ తను ఎందుకు వచ్చాడు వెళ్ళడానికి కదా నా యాచితవాన్ స్వయం డబ్బు లేదు ఏమిటి మళ్ళీ చింకి కావాల్సి అయినా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే సిగ్గుతో తల వంచుకుంటున్నాడు ఆ భార్య అడిగితే ఏమిటి చెప్పను అడిగారా అంటుంది ఇంటికి వెళ్ళగానే లేదంటే ఏం బాధపడుతుందో ఎందుకు వెళ్ళినట్టు ఏం చేసుకొచ్చినట్టు బుల్ల వ్యవహారంలా వెళ్ళి వచ్చేస్తున్నాడు స్వామి ఏమిటి దీని బాధపడుతుందేమో అని సిగ్గుపడుతూ చాలా దర్శనం కానీ ప్రమానందంతో వెళుతున్నాడు. ఏమిటి స్వామిని సేవించాం ఇన్నాళ్ళకి స్వామి నన్ను కగలించుకున్నాడు ఎంత ప్రేమ చూపించాడు ఎంత ఆనందించాడని ఆ స్వామి సంస్పర్శనం ఆ స్వామి సంభాషణం ఆ స్వామి దర్శనానికి పొంగిపోతూ ఓహోహో బ్రాహ్మణంటే ఎంత ప్రేమ మా కృష్ణునికి ఆయన బ్రహ్మణ్య దేవుడు అయినా దరిద్రుణ్ణి నేను లక్ష్మీ సమాశ్రిష్ఠుడు అయినా అట్టివాడు నన్ను కాగలించుకున్నాడండి. ఏ వక్షస్థలం అందు లక్ష్మి ఉంటుందో ఆ వక్షస్థలం నా వక్షస్థలానికి తగిలిచి కాగలించుకున్నాడండి. ఎంత ప్రేమ నా స్వామికి క్వాహం దరిద్ర నేను దరిద్రుణ్ణి పాపాత్ముణ్ణి కృష్ణుడు ఇక్కడ శ్రీనివాసుడు ఆయన నేను బ్రహ్మబంధువుని అని దూరంగా వదిలేవలసింది నన్ను స్పృశించకుండా అలా లేకుండా తన ప్రియురాలు కలిసి కూర్చోవలసినటువంటి ఆసనం మీద నన్ను కూర్చోబెట్టాడు. స్వయం ప్రియాజుష్టే పర్యంకే కూర్చోబెట్టాడు. మహిష్యా వీజిత రుక్మిణిని చామరం విసరమన్నాడు. శ్రాంత బాలవ్యజన హస్తయ నేను బడలికి వెళ్ళానని ఆమె చేతు నేను బడలి వెళ్ళానని చామరం పట్టుకో వీసింది ఆవిడ. ఏమి నా పాద సంవహనం చేశాడు నా తండ్రి ఏమి దేవదేవుడు నన్ను పూజ చేశాడు నేను స్వామిని పూజించడం కాదు ఆయన నన్ను చేశాడు. లోకంలో ఎవరైనా సరే అటువంటి భగవాను యొక్క పాదములకు అర్చనము చేస్తే స్వర్గము కాదు మోక్షము కాదు పాతాళములో కాదు ఐశ్వర్యం ఈ లోకములో కాదు అన్నీ సిద్ధిస్తాయని చెబుతారు. అటువంటి దాంట్లో నన్ను స్వామి సేవిస్తే ఆయన స్పృశిస్తే ఆయన నాతో అంత పరమానందంగా మాట్లాడితే ఐశ్వర్యములు రావా అయినా ఐశ్వర్యములు శివుడు ఎంత ఆనందంగా ఉన్నది ఐశ్వర్యం మాట ఆయన పెద్ద ప్రశ్నగా లేదు ఏం పోనీ ఏం కొమ్మలు ఉక్కుపోయింది లేకపోతే ఏమిటన్నట్టున్నాడు అని బహుశా నాకు ఇవ్వకపోవాలనే మానేస్తుంటాడు. ఎందుచేతంటే డబ్బిస్తే వీడు మత్తెక్కి పాడైపోతాడు కాబట్టి అధనోయం వీడు డబ్బు లేకుండానే ఉండుగాక ఇంతే ధనం ప్రాప్య మాద్యం ఉచ్చేరి నమాం స్మరేత్ ఎప్పుడైనా డబ్బు రాగానే మత్తెక్కిపోయి మరి నన్ను స్మరించడు అని నా ఎందు దయతోటి నా స్వామి నాకు డబ్బు ఇవ్వలేదు ఎంత అదృష్టవంతుడిని అనుకున్నాడు. అనుకుని మంచి సంతోషంతో వచ్చేస్తాడు అమ్మయ్య రక్షించే డబ్బు ఇవ్వలేదని డబ్బిస్తే పాడైపోతున్నాడు బెంగాయికి ఇంచేది ధనం ఇవ్వకపోవడమే బాగుందని సంతోషించాడు. సంతోషించి ఇంటికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఇల్లు పెద్ద బంగారు కాంతులు పెద్ద మేటలు గేట్లు వ్యవహారాలు పెద్ద దాసీలు దాల్లరి ఈయన వస్తున్నాను ఇప్పుడు వీధిలో పూర్ణ కుంభాలు తోరణాలు కట్టేసి ఉన్నాయి. ఏమిటి ఆ ఇల్లే కాదు మారిపోయింది ఏది కిపిదం ఏమిటిది తనుండి ఇంతకుముందు ఆ వీధి తెలుసు నా ఇల్లు తెలుసు నా ఇంట్లో ఆ వీధిలో రెండో ఇల్లు మూడో ఇల్లు అయింది సమంగా తన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ రెండో ఇల్లు ఇప్పుడు ఆ పూరిపాక కాదు
ఒక పెద్ద భవన చూశాడు. ఏమిటిది ఎవరిల్లు చెప్పమా, కథం తదిదం, అప్పటి నేను వెళ్ళి నువ్వు ఇల్లేనా ఇది అనుకున్నాడు అని ఆలోచిస్తూ విధిలో నిలబడిపోయినాడు. నిలబడిపోతే లోపల నుంచి గల్ గల్ గల్మని అనుకుంటూ కొంతమంది జలం పట్టుకొని కుంభాలతోటి పుణ్యస్త్రీలు వస్తున్నారు చూశాడు. అక్కడి నుంచి మందగడ వాద్యాలు వస్తున్నాయి. ఆ తర్వాత పతి వచ్చాడని తెలిసి ఆవిడ లోపల నుంచి, అప్పుడు ముందు వీరందరూ వచ్చిన తర్వాత రిసెప్షన్కి వెనక నుంచి ఆవిడ వస్తుంది. ఆవిడ లోపల నుంచి వస్తూ గృహాత్తూర్ణం రూపిణీ శ్రీరివ, సాక్షాత్ లక్ష్మీదేవి రూపుదాల్చి వస్తుంది అన్నట్టుగా ఆమె లోపల నుంచి వచ్చింది. పతివ్రత కనుక ఆమె వెంటనే వచ్చి భక్త పాదముల మీద పడి తన ఉత్కంఠతో కూడినటువంటి కన్నీళ్లతో ఆయన పాదములను చాలనం చేసి ఒక్కసారి వీధిలో అంతరముందు కాగలించుకోవడం అనేది పతివ్రతకి తగదు. కనుక నీలితాక్ష్య కన్నులు రెండు అలా మూసుకొని మనసు లోపల స్వామిని హృదయంలో గట్టిగా గాఢాలింగనము చేసుకుని ఆమె అలా నిలబడితే చూచి ఈ భార్యని, ఈ పక్కన ఉన్నటువంటి బంగారు ఆభరణాల ఆవికి, చుట్టూ ఉన్న పరివారానికి మొత్తం వీరినందరినీ చూశాడు. లోపలికి సరే తీసుకెళ్ళారు, వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా మణి స్తంభాలు పెద్ద హాలు, దానిలో మహేంద్రభవనంలా ఉంది. ఆ గదిలోకి వెళ్ళాడు. మంచి పాలమీగడను పోలేటువంటి తెల్లని దుప్పటి పరిచినటువంటి పరుపులు, అక్కడి నుంచి దంతాలతోటి కోళ్ళు, దానికి పక్కన ఈ పక్కనే ఆ పక్కనే వెండి తొడుగులు, హేమ పర్యంగ హేమదండాలు అంటే బంగారు దండాలు కలిగినటువంటి చామరాలు, ఆసనాలు బంగారు ఆసనాలు, మెత్తని కుషన్సు, దాని మీద దానిపైన ఏమో చాందినీలు, దానికి ముత్యాలు జాలు వేరాడుతోంది, స్వచ్ఛమైన స్ఫటిక కుడ్యాలు, మహామరకతమాణిక్యమైనటువంటి నేలలు, రత్న దీపాలు, ఆ లలనారత్న సంగీత, అక్కడ చాలామంది స్త్రీలందరూ ఇక్కడ దయచేయండి దయచేయండి అనేవాళ్ళు. చూశాడు ఒకసారి, చూశాడు ఏమిటో అర్థం కాదు. ఏమిటి అహేతుకి సంపద, ఏమిటి నాకు ఏమి కారణాలు లేదు, నేను అడగలేదు, ఆయన ఇస్తాను అనలేదు, ఏమిటి సంపద, ఓహోహో ఏముంది దీనికి కారణం, ఏమిటి దీనికి కారణం, ఏమిటి, ఏమి లేదు, స్వామి దర్శనము నాకు లభించడమే కారణం. మహావిభూతే అవలోకత అన్యహానయోపద్యత, మరొక కారణం లేదు. కాబట్టి కోరక్కర్లేదు భగవంతుడు. స్వామి రోజు చెబుతున్నారు ఈ మాట మనకి, మనకి జ్ఞాపకం ఉండదు, అందుకోసం కథ చెప్పేశాడు స్వామి కూర్చోలేడు కథ. రోజు ఏమి కోరకండి, ఏమి కోరకండి అని రోజు పాపం, రోజు మనకు ఉపన్యాసం, రోజు పూజలో ఇదే మనకి రోజు కండిషను, కోరద్దు అంటే కోరద్దు అంటే కోరకుండా ఉండగలం, మనకి పెద్ద లిస్టు ఉంటుంది. కుచేలుడు కనుక మర్చిపోయినాడు, కానీ మనం మర్చిపోతాం, వెళ్ళిన దగ్గర నుంచి ఈ లిస్టు తీసే ప్రయత్నమే, అలా ఉంటాం మనం. ఆయన చెప్పి ఆహా, స్వామిని తనను కోరినటువంటి వారికే కాదు, తనను దర్శించిన వారికి, స్మరించిన వారికి కూడా తన సర్వసమృద్ధులను ప్రసాదించాను ఆ స్వామి అని, ఏమి చేసినా మనం తన అంత చేసినా ఏమి చేయలేదని బాధపడతాడు స్వామి. మనం ఇచ్చినది కొంచెం ఇచ్చినా అబ్బా ఎంత ఇచ్చావయ్యా అని పొంగిపోతాడు స్వామి. అయితే చెప్పకుండా ఎందుకు ఇచ్చాడా, కుచలానికి మంచి ఐశ్వర్యం ఇస్తానులే, పర్వాలేదు అనొచ్చు కదా, ఎందుకు చెప్పకుండా ఇచ్చాడు. తెలిసింది తన ఐశ్వర్యానికి తగినంత ఐశ్వర్యము నాకు ఇవ్వలేదని పాపం సిగ్గుతోటి, అరే ఇంత పెట్టుకొని ఇంత ఇస్తాను అని పాపం లజ్జ, నీకు ఇచ్చానోయ్ అంటే ఏమిచ్చాం కనుక, అయ్యా మీ యాగానికి మేము 100 రూపాయలు ఇచ్చామండి, ఎవడు కోటి ఇచ్చాడు అంటే వాడి బతుక్కి 100 రూపాయలు ఎంత చిన్నదనం అండి, కాబట్టి ఆయన ఏం చేయాలి, మా పేరు అనౌన్స్ చేయొద్దండి అంటాడు. అంటే పేరు అనౌన్స్ చేస్తే సిగ్గు, కాబట్టి ఆ పేరు అనౌన్స్ చేయకుండా ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారు, ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, ఇవ్వవలసిన వాళ్ళు తక్కువ డబ్బు ఇచ్చి, అటువంటి అనౌన్స్మెంట్ మానేసినటువంటి వాడు కనుక కృష్ణుడు, చాలా ఉంది ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిపోతుంది అలాంటి వాడు. కాబట్టి మన శ్రీనివాసుడు ఆయన ఇచ్చాడు కాబట్టి సిగ్గుపడి ఉంటాడు. అలాగే వర్షం కూడా చూడండి, ఒక్కొక్కప్పుడు రాత్రి వేళ వర్షం పడిపోతుంది, మనం నిద్రపోతూ ఉంటాం, పెద్ద వర్షం, ఏమి చెప్పదు చెయ్యదు, మేఘం లేదు, సాయంత్రం పడుకునేసరికి ఎలా మంచి వెన్నెల నక్షత్రాలు ఉంటాయి, తెల్లారేసరికి వీధంతా పెద్దంతలో తడిసిపోయి ఉంటుంది, అలాంటి వాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఆ విధంగా చెప్పకుండా ఇచ్చేశాడు అని నేను పట్టుకెళ్ళిన అటుకులు చూస్తే అంత ప్రేమతో తిన్నాడా, ఏమిటి తనకి ఇచ్చినటువంటి దాన్ని నాకు చెప్పలేదా, ఆహా ఏమి, అలాంటి మహాపురుషుడి యొక్క సౌహృదం, సఖ్యం, మైత్రి, దాస్యం, ఇవి కాదు నాకు దాస్యం, మళ్ళీ జన్మలో మళ్ళీ జన్మలో ఉండుగాక, అటువంటి గుణములకు సర్వగుణములకు ఆలవాలమైనటువంటి మహానుభావునితోటి ఎల్లప్పుడూ నాకు స్నేహముండి దాస్యముండి ఆయనను గుర్చే ప్రేమించేటువంటి మహాపురుషులతో సంగము నాకు కలుగుగాక. ఇందాక స్వామి చెప్పారే భాగవత సమాగమం కావాలి అని చెప్పి మనస్సు లోపల కేవలము పరమాత్మ పరమాత్మ స్వరూపముగా భగవాను భావిస్తూ ఆయన ఎందు అత్యంతమైనటువంటి భక్తితోటి కొంతకాలము కేవలముగా విషయముల ఎందు ఆశ లేకుండా అనుభవిస్తూ వాటిని ఏమీ అతిలంపటము లేకుండా వాటి భోగములలో ఉండి అనుభవిస్తూ చిట్ట చివరికి ఆయన చాలా పరమపురుషమైన సత్పురుషుల యొక్క గతిని ఏదైతే ఉన్నదో ఆ ధామమును పొందాడు కుచేలుడు అని. కేవలం భగవద్భక్తి కలవాడు కాని కుచేలుడు ఐశ్వర్యార్థియే వెళ్ళినవాడు కాడు, కేవలం భగవద్భక్తితో ప్రీతుడై స్వామిని యాచించడమునకు వెళ్ళలేదు, స్వామిని దర్శించడానికి వెళ్ళాడు. యాచించమని భార్య చెప్పింది కానీ తనకి యాచించవలనని కోరిక లేదు, యాచించను లేదు, ఇవ్వలేదని విచారము లేదు. కాబట్టి కుచేలుడు యాచన కోసం వెళ్ళినవాడు కాడు, కుచేలుడు కేవలం పరమభక్తుడు.
కానీ స్వామి దర్శనమే ఫలప్రదమైంది. చేత స్వామి ప్రీతే ఫలప్రదమైందని, భగవంతుని గురించి మనము ప్రేమిస్తే చాలు మనం కోరక్కర్లేదు, ఆయనే సర్వము మనకి ఇస్తాడని ఒక కథని కుచేలను ద్వారా మనకి ప్రదర్శించారు. అది అయిన తర్వాత ఒకప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం వస్తూ ఉంటే చాలా పెద్ద సూర్యగ్రహణం, దానిని తెలుసుకుని అందరూ కూడా స్నానం చేద్దాం, శమంతక పంచకంలో స్నానం చేద్దామని అక్కడికి బయలుదేరారు అందరూ. లోకమంతా కూడా పూర్వం 21 సార్లు రాజులను చంపేసి ఆ రాజుల రక్తాలతోటి 5 మడుగులు ఏర్పరిచేయడం మన పరశురాముడు, దానికే శమంత పంచకం అంటారు. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలని వీరందరూ వెళ్ళారు. ఆ పెద్ద తీర్థయాత్ర, అక్కడికి కృష్ణులందరూ యాదవులందరూ వెళ్ళారు, అక్రూరుడు వసుదేవుడు ఆహుకుడు అందరూ వెళ్ళారు, గదా ప్రద్యుమ్న సాంబాదులందరూ వెళ్ళారు, మొత్తము దేశంలో ఉన్నటువంటి వారి బంధువులందరూ వచ్చేశారు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు. ఆ సూర్యగ్రహణ సమయంలో అందరికీ దానములు ఇచ్చారు. అక్కడ 5 రామహ్రదాలు అంటారు వాటి నా మడుగులు, వాటి లోపల స్నానం చేసి బ్రాహ్మణులకి బంగారము గోవులు మొదలైనవన్నీ ఇచ్చారు. ఇక్కడికి వీరిని చూడడానికి వీరు వస్తున్నారని తెలిసి వీరి బంధువులు వీరి మిత్రులు అందరూ వచ్చేశారు. మత్స్య ఉసీనర కోసల విదర్భ కురు సృంజయ దేశముల వారంతా వచ్చారు, కాంభోజ కేకయ వచ్చారు. ఈ విధముగా తమ పక్షం వారందరూ వచ్చారు. అవతల నుంచి ఈ వార్త తెలిసి నందుడు వారందరూ వచ్చేశారు. అక్కడి నుంచి ఒకరినొకరిని చూసుకున్నారు. అవతల కుంతి వచ్చింది. ఆ కుంతి అక్కచెల్లెళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వారందరూ ఈ అక్కచెల్లెళ్ళందరూ మన వసుదేవుడు వీరు అన్నదమ్ములు అక్కచెల్లెలు కదా, వారందరూ వచ్చారు. అందరూ కాగలించుకున్నారు, ఆనందిస్తున్నారు, కుశలం అడుగుతున్నారు. ఈ విధముగా వారందరూ చూసి కృష్ణ భగవానుని భార్యలను, అవతల వసుదేవుణ్ణి, వసుదేవుని భార్యను అందరినీ చూసి కుంతి సంతోషించి అంటోంది, ఆర్య భ్రాత అహం మన్యే ఆత్మానమకృత ఆశిషం. ఎవరితోటి? వసుదేవుడితో అంటోంది, అన్న నేను చాలా కోరికలు తీరినటువంటి దురదృష్టవంతురాలిని, నేను ఆపదలలో ఉండగా ఎవళ్ళు నన్ను మీరెవరు స్మరించలేదు కదా, అయ్యో నేను ఇంత బాధలు పడుతున్నానని మీరెవరు అనుకోలేదు. ఎవరైనా సరే ఆపదలు పొందినప్పుడు ఎవరైనా కానీ స్మరించాలి, అట్లా స్మరించకపోతే వాళ్ళకి దురదృష్టవంతులని అర్థం కదా, కాబట్టి మీరెవరు వచ్చినని పలకరించే భాగ్యానికి నేను నోచుకోలేదు అని వసుదేవునితో అన్నది కుంతి. అంటే వసుదేవుడు అంటున్నాడు, అమ్మా మమ్మల్ని గురించి నువ్వేంచి బాధపడకు, మేము భగవంతుని యొక్క ఆటలో పావుల్లో తిరుగుతున్నామమ్మా, ఎన్ని బాధలు పడుతున్నామో. లోకమంతా భగవంతుని పరవశమై ఉంటుంది, ఆ కంసుడు మమ్మల్ని వేపేశాడు, అన్ని దిక్కులకి పరిగెత్తాము, ఎక్కడుంటామో తెలియదు, ఇంతకాలము నిలకడలేదు, ఈనాటికి ఒకచోట ఈ ద్వారకలో నిలకడనేటువంటిది లభించి ఇప్పటికి సుఖంగా ఉన్నాము, కానీ ఇంతకాలం సుఖము లేదని చెప్పారు. తర్వాత వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చారు. భీష్ముడు అవతల అక్కడి నుంచి కురు హస్తినాపురం నుంచి వారందరూ వచ్చారు ఇక్కడికే. భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు గాంధారి ఆ తర్వాత పాండవులు భార్యలు కుంతి సంజయుడు విదురుడు కృపురుడు వీరందరూ మొత్తం వచ్చేశారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒకరినొకరు పలకరించుకోవడం ఆలింగనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు శుక్లవారు అంటున్నారు, నందుడు వచ్చాడు అక్కడి నుంచి. ఆ యదువులు వచ్చారని చూసి తాను తన భార్య పిల్లలు అందరూ వచ్చారు. వస్తే నందుడిని యశోధుడు వెళ్ళాను, వసుదేవుడు వెళ్ళి కాగలించుకున్నాడు, అబ్బాయి అన్నాడికి చూశానయ్యా నువ్వు మాకు ఎంత ఉపకారం చేసావు, చిన్నప్పుడు మా పిల్లలనిద్దరిని నీ దగ్గర పెడితే వీళ్ళిద్దరిని నువ్వే కదా పెంచావు అన్నారు. ఇంతలో బలరామకృష్ణుడు పరిగెత్తుకొచ్చారు. వచ్చి చిన్నప్పుడు అక్కడ పెరిగారు ఈ పిల్లలిద్దరిని, ఇవాళ ద్వారకలో పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళళ్ళు అయిపోయి పిల్లలు మనవలతో ఉన్నారు వీళ్ళు, చిన్నప్పుడల్లా 11 ఏళ్ల దాకా అక్కడే పెరిగారు. వచ్చి గట్టిగా కళ్ళంటే నీళ్లు పెట్టుకుని కాగలించుకున్నారు. వసుదేవుడు నందుడు కాగలించుకున్నాడు, గట్టిగా చేతులతో గట్టిగా పట్టుకొని ఎత్తుకొని ఉళ్ళో కూర్చోబెట్టుకుని యశోద పాపం వాళ్ళని ఇలా నిమిరి వాళ్ళని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. రోహిణి కొడుకు బలరాముడు, దేవకి కొడుకు వీరు, ఈ రోహిణి దేవకి అనే వీరిద్దరూ కూడా యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను కాగలించుకుని, అమ్మ నీవు చేసిన ఉపకారాన్ని ఎవరం మర్చిపోతావమ్మా, నీవు వ్రజేశ్వరి, ఆ వ్రజమునకు రాణివి నీవు, అలాంటి అంత ఐశ్వర్యం పొంది కూడా నీకు ఐశ్వర్యం స్వర్గ ఐశ్వర్యం నీకు మేము ఇచ్చినా నువ్వు చేసిన ఉపకారానికి ప్రతీకారం కాదు. తల్లు ఎవరో తెలియదు వీరికి, తండ్రి ఎవరో తెలియదు వీరికి, మీరే తల్లి తండ్రి అని మీ దగ్గర ఉన్నారు, వారికి కావలసిన పోషణము పాలనము మీరే కలిగించారు, కంటికి రెప్పలా కాపాడారు, మీరు చేసినటువంటి ఉపకారాన్ని ఎవరు లోకంలో విస్మరిస్తారు తల్లి అని యశోదని ప్రశంసించారు రోహిణి దేవకి. గోపికలు కూడా వచ్చారు ఇక్కడికి, అది విశేషం. పాపం ఇంతవరకు కృష్ణుడు వచ్చేసిన తర్వాత గోపికలు చూడలేదు కృష్ణ భగవానుని, ఇవాళ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఓ దూరం నుంచి కృష్ణ భగవానుని చూస్తున్నారు, అలా లోపలికి పానం చేసి ఆనందం చేస్తున్నారు. తర్వాత ఒక మాట కొంచెం ఈ పెద్దవాళ్ళందరూ ఆ పక్క ఈ పక్క ఏదో పనుల్లో ఉండగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన స్వామి ఆ గోపికలను ఏకాంతంగా కలిశాడు. వీళ్ళకి మనసులో బాధగా ఉంది, వదిలేసి వచ్చేసాడని. అందుచేత వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వేదాంతం చెప్పేస్తే సరి మర్చిపోతారు. అందుచేత ఏమి చేయాలంటే ఎవరికైనా మనసులో కష్టంగా ఉన్నప్పుడు వేదాంతం చెప్పాలి, చెబితే ఈ బాధలు మర్చిపోతారని వారిని ఏకాంతంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కాగలించుకున్నాడు ఓ మాట గోపికలందరినీ చెప్పి, నన్ను నేను జ్ఞాపకం ఉన్నానా ఈయన వాళ్ళని, ఎదురు ప్రశ్న వేస్తాడు, నేను జ్ఞాపకం ఉన్నానా ఏమిటి, ఇదిగో మా బంధువులందరూ వీళ్ళందరూ నా మీద ఆశలు పెట్టుకో ఉన్నారు,
వీళ్ళ పనులు కొన్ని తీర్చవలసి ఉంది, అందుకోసం వచ్చాను. ఈ శత్రుపక్షం యొక్క నిర్హరణం ఈ పనితోటి కాలం గడిచిపోయింది, చాలా ఆలస్యమైపోయింది, కానీ ఏం చేసేది రాలేకపోయినాను. కానీ మీరు బహుశా నన్ను వీడు అకృతజ్ఞుడు అనుకోని ఉంటారు కదా, వీడు కృతజ్ఞ లేని వాడు అనుకోరు. ఎందుకు అనుకోరు, 11 ఏట వచ్చాడు వెళ్ళే పిల్లల కన్న తర్వాత వెళ్ళకపోతే నన్ను కృతజ్ఞుడు కాలువుడే మీరు అనుకోని ఉంటారు. కానీ మనం ఎవరిదాం కలవడానికి విడిపోవడానికి భగవంతుడు కలుపుతాడు, విడదీసేస్తాడు. ఎలాగైతే గాలికి మబ్బులు ఇలా తునకలైపోయి దూరంగా వెళ్ళిపోతాయి, మళ్ళీ కలుస్తూ ఉంటాయో, ఎలాగే గడ్డి దూరం అయిపోతుందో, ఎలాగే దూదికి అని గాలిలో పడిస్తే దూరంగా ఎగిరిపోతుందో, అలాగే మన్ని కూడా భగవంతుడు కలుపుతూ ఉంటాడు, విడదీసేస్తూ ఉంటాడు. దానికి పెద్ద ఇది కాదు, కానీ ఒక మాట చెబుతున్నాను జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను ప్రేమించారు మీరు ఎంత అదృష్టవంతులు. తన పరమాత్మ అయిపోయినటువంటి గీతోపదేశం చేసినట్టు చేసేస్తున్నాడు. మై భక్తిరి భూతానాం అమృతత్వాయ కల్పతే, నా ఎందు ప్రేమ కాని ఉన్నదా వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. నా స్నేహం అనేటువంటిది మీకు కలిగింది, అటువంటిది కలిగింది కానీ నేను ఎవరిని అనుకున్నారు, కేవలంగా నందకుమారుణ్ణి వసుదేవ పుత్రుణ్ణి కాను. అహం హి సర్వభూతానామాది అంత్య, నేనే సర్వజగత్తుకి కారణము, నేనే సర్వజగత్తుకి లయస్థానము, నేనే అందరికీ లోన ఉండేవాణ్ణి, బయట ఉండేవాణ్ణి. ఈ సర్వభూతములలోనూ ఎలాగైతే గాలి ఉంటుందో, ఆకాశం ఉంటుందో, వాయువు ఉంటుందో, తేజస్సు ఉంటుందో, అలాగే నేను అన్నింటిలోనూ ఉంటాను. కానీ అన్నింటిలోనే ఉండి కనబడను. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు ఉన్న చోట ఖాళీ జాగా లేకపోతే వస్తువు పెట్టడానికి అవకాశం ఉండదు, కానీ ఆకాశం కనపడదు, కనపడకపోతే లేదనుకుంటారు. అలాగే నేను కూడా ప్రతివారిలోనూ ఉంటాను అని వారికి వేదాంతం చెప్పాడు. చెబితే అప్పుడు వాళ్ళు ఆయన ఎందు పరమాత్మ భావన కలిగిపోయి ఓహో ఏం అదృష్టవంతులు అనుకున్నారు. దీనితోటి వారికి ఉండే దుఃఖం పోయింది, ఇంతకాలం ఉన్నటువంటి దుఃఖము మనసు లోపల ఉన్నటువంటి క్లేశమంతా తొలగిపోయింది. అప్పుడు వారు అంటున్నారు గోపికలందరూ, స్వామి నళినాభ పద్మనాభ, యోగీశ్వరుడు మనసు లోపల ధ్యానము చేసి అగాధమైన జ్ఞానములతో ఇవ్వని పాదారవిందమును దర్శించలేరు. అట్టి వాణిని సంసారమనే కూపములో పడిపోయిన వారు వెలుపలికి రావడానికి చేయూత అయిన వారిని, కేవలం ఇంటిలో ఉండి ఇల్లే మనదనుకున్నటువంటి వారికి, అటువంటి వారి మనస్సులో ఎప్పుడూ నీవు భాసించేటువంటి అనుగ్రహించేవాడు గనక మాకు కూడా కేవలం ఇంట్లోనే ఉండేటువంటి గేహంజుషం మేము అంటే ఇల్లే వదలని వారిని మా మనస్సులో నీవు ఎప్పుడూ వదలకుండా మమ్మల్ని అనుగ్రహించవుగాక అని భగవంతుని ప్రార్థించినట్టుగా ప్రియభావన పోయి భగవద్భావన కలిగిపోయి ఒకసారి తాము సాక్షాత్ పరమపురుషుణ్ణి పొందేటువంటి ముముక్షువులైన చేతనులాగూ స్తోత్రం చేశారు గోపికలు. అందరినీ టర్న్ చేసేస్తాడు ఇప్పుడు ఈ చివరి ఘట్టంలోకి వచ్చిన అందరూ భక్తులు అయిపోతారు. ఇంతదాకా ప్రేమికులు ప్రేమ గడబిడ అయిపోయింది, చివరికి వచ్చి గోపికలు భక్తులు అయిపోయినారు. అయిపోయిన తర్వాత అప్పుడు యుధిష్ఠుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అందరినీ పలకరించాడు. అయిపోయిన తర్వాత అడిగాడు, ఏమిటండి అందరూ కులసావా అని అడిగాడు. అంటే ఆయన ఏదో మీ దయవల్ల అనాలి, ఎలా భగవంతుడు ఆయన తెలిసిపోయింది. స్వామి నీ పాద అబ్జముల ఎందలి మకరందమును ఆస్వాదించినటువంటి మహాత్ములకి ఎప్పుడు మా కంటి ఎదుటిగా ఆనందస్వరూపమైన నీవు దర్శనమిస్తూ ఉంటే, ఎవరు తమ చెవులతో నీ యొక్క గుణగణములను కీర్తిస్తూ వింటూ ఉంటారో అట్టి వారికి అమంగళం ఎలా వస్తుందయ్యా, కుతః అశివం, అందుచేత మాకు అమంగళం ఏమిటి, కేవలముగా ఇల్లు ఐశ్వర్యము అన్నిటినీ విడిచిపోయి ఆనంద ప్రవాహమే అయినటువంటి నిన్ను, అఖండ జ్ఞానస్వరూపుడమైన నిన్ను, అటువంటి నీవు వచ్చి మాకు కనిపిస్తూ ఉంటే అందరూ యోగులందరూ ఎవరిని విడిచిపెట్టి అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను పొందుతారో అట్టి నీవు మా దగ్గరికి వచ్చి మాకు దర్శనమిస్తే మాకు మామంగళం ఏమిటి స్వామి అని ఆయన స్తోత్రం చేశారు. ఇంకా తరువాత ఈ పట్టపురాణులు ఉన్నారు యనమండుగురు, ద్రౌపదీదేవి వచ్చింది, ఆవిడ వచ్చి వైదర్భి అంటే రుక్మిణి వారిని పలకరిస్తోంది. అచ్యుతే భద్రే జాంబవతి కోసలే సత్యభామే, బాగుంది మీరంతాను, మీరందరూ మన కృష్ణ భగవానునికి ఎలాగ పెళ్ళలో ఎలా ఎలా లభించారో, స్వామితో మీరు ఎలా ఎలా పరిణయమైందో మీకు ఆ కథలు ఒక్క మాట చెప్పరా వింటాను అన్నట్టు ద్రౌపదీదేవి. సరే అయినా అక్కడి నుంచి ఎవరి పెళ్లి కథ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ పెళ్లి కథలు చెప్పిన రామాయణంలో ఉంది, అనసూయ దగ్గర సీతమ్మ చెబుతుంది. కానీ అక్కడ ఆమె కేవలంగా ఒక మనుష్యుడు మనుష్య స్త్రీని వివాహమయ్యే సన్నివేశముగానే వర్ణిస్తుంది, కానీ దైవ దివ్య భావన కనిపించదు అందులో. ఇక్కడ వీరందరూ కూడా మొదట వివాహమైన సన్నివేశాన్ని చెప్పి చివరికి ఆయన సాక్షాత్ భగవంతుడు, మేము ఆయన దాస్యులము అంటారు. ఇది వారందరికీ కూడా స్వామి ఎందు కేవలం భర్తృభావన కాకుండా భగవద్భావన కలిగింది, అది వారి యొక్క ఆ స్థితిని చెప్పాలి మనకి. దానికోసమని ద్రౌపది అడిగింది, వారు చెప్తున్నారు మొట్టమొదటిగా 1 2 3 అందరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎవరు వారే చెప్పాలి. రుక్మిణి లేచింది చెబుతోంది, అయ్యా మా నాన్నగారు నన్ను చైద్యాయ మార్పయితముద్యత, మా తండ్రి గారు శిశుపాలుడికి వారిని సిద్ధపడ్డారు, అందరూ కూడా వచ్చి నన్ను ఆయనకి ఇస్తారు, వివాహం అయిపోతుందని సిద్ధంగా ఉండగా నన్ను ఒక సింహము వచ్చి ఎలాగైతే తన భాగమును ఎట్లా తోడేల దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతుందో
అట్లాగా శ్రీనికేత చరణ, శ్రీనివాసుడైనటువంటి మా స్వామి యొక్క లక్ష్మీదేవి అని వక్షస్థలం ఉంటుందో అట్టి స్వామి నన్ను అపహరించి తీసుకుని పోయినాడు, ఆయన చరణములే నాకు సంతతము ఆరాధనీయములై ఉండుగాక అని ఆవిడ చెప్పింది. సత్యభామ వచ్చింది, ఆమె చెబుతోంది ఇదిగో ఈ డబ్బు చాలా పాపిష్టిది, ఒక మణి కోసమని మా నాయనగారు స్వామిని శంకించారు, శంకిస్తే అది పోగొట్టుకుంది కోసమని, లిప్తాభిశాపం అపమార్ష్టం దానిని పోగొట్టుకుంది కోసమని స్వామి వెళ్ళి ఒక ఎలుగుబంటిని చంపి మణిని తీసుకుని వచ్చాడు. ఆయన భయపడిపోయి ఆ మణిని మా నాన్నగారికి మా నాన్నగారికి ఇచ్చేస్తే ఆయన నాకు అది ఇవ్వాలని అనుకుంటూ ఉంటే ఒకడొచ్చి మా నాయనగారిని చంపేస్తే, ఆ చంపేసి ఆ మణిని వాడపహరిస్తే ఆ మణిని మళ్ళీ తెచ్చి మా నాన్నగారికి ఇస్తే అప్పుడు మా నాన్నగారు మణిని నన్ను కూడా స్వామికి అర్పించాడు అని ఆవిడ కథ చెప్పింది. తరువాత జాంబవతి, మా నాన్న వెనక జన్మలో రాముడి భక్తుడు, ఈ జన్మలో కృష్ణుడు వస్తే రాముడికి అనుకోలేదు ఆవిడ, ఆయన అనుకోకుండా యుద్ధానికి సిద్ధపడ్డాడు. నిజనాథ దైవం సీతాపతిం అజ్ఞాయ ఈయన ఆయనతో యుద్ధం చేసి 327 రోజులు యుద్ధం చేశాడు. చివరికి తెలుసుకున్నాడు, ఇప్పుడు ఒకసారి స్వామి పాదముల మీద పడి తాను ఆరాధన రూపముగా నన్ను మణిని కూడా ఆయనకి సమర్పించాడు మా నాయనగారు అని జాంబవతి చెప్పింది. నేను ఈయన ఇంటిలో దాసీగా వచ్చానన్నది, భార్య అనడం లేదు, అముష్య దాసి. తరువాత కాలింది, నేను యమునా నదిలో తపస్సు చేసుకుంటూ ఉండేదాన్ని, భగవత్ పాదములనే పొందాలని. ఒకనాడు మిత్రునితో కలిసి వచ్చాడు స్వామి, అర్జునుడితో కలిసి వచ్చి నా పాణిగ్రహణం చేశాడు. అప్పటి నుంచి నేను గృహమార్జిని, వారింట్లో ఇల్లు తుడిచేటువంటి దాసీదాన్ని అన్నది ఆవిడ, గృహమార్జిని ఆవిడ. మరొక ఆయన భద్ర, ఒక స్వయంవరం సాటించారు మా నాన్నగారు. ఆ స్వయంవరంలో స్వామి వచ్చి కుక్కల మందని తోడేలు ఎలా అయితే తోసిపారేస్తుందో అలాగే వాళ్ళందరినీ తోసేసి ఇష్టము లేనటువంటి మా సోదరులందరినీ కూడా తొలగించేసి నన్ను స్వామి తీసుకుని వచ్చి తమ పాద ప్రక్షాళన చేసే దాసిగా నన్ను తీసుకొచ్చాడను. అంగ్రియవనే జనిత్వమును నాకు ప్రసాదించాడు ఆయనకు. ఇలా ఒక్కొక్కరు అంత దాస్యభావాన్ని ఆవిష్కరిస్తారు. అప్పుడు మన నాగ్నజితి చెబుతోంది, ఆమె పేరు సత్య అని, నాగ్నజితి అని రెండు పేర్లు ఆమె. నప్తో ఒకనాడు 7 ఎద్దులను పెట్టాడు పందెం మా నాన్నగారు, ఎందుకు యోగ్యమైన భర్త రాడేమో అన్న బెంగచేత 7 ఎద్దులను పందెముగా పెడితే స్వామి వచ్చి ఆ 7 ఎద్దులని కూడా విలాసముగా బంధించి కేవలముగా అజిత తోకాన్ శిశవ పశుపిల్లలు ఎలాగైతే దూడల్ని పట్టుకుంటారో అలా పట్టుకొని నన్ను ఆయన జయించాడు, స్వీకరించాడు. శత్రువులు ఆయన నన్ను పొందలేమన్న బాధతోటి కొంతమంది ఎదిరించారు, వారిని ఓడించాడు. అట్టి స్వామి యొక్క దాస్యమస్తుమే, ఎప్పుడు ఆయన దాస్యము నాకు కలుగ్గాక అని ప్రార్థిస్తుంది ఈవిడ నాగ్నజితి. అప్పుడు మిత్రవింద చెబుతుంది, అయ్యా ఆయన మా మేనమామ గారి అబ్బాయి, మేనత్త కూతురు ఈవిడే, అందుచేత నేను మా నాన్నగారే స్వయంగా పిలిచి అయ్యా నీకు మా అమ్మాయిని ఇస్తున్నానని వివాహం చేశాడు, అస్యమే పాద సంస్పరిశ భవే జన్మని జన్మని, ఆయన పాదస్పరిశే నాకు అన్ని జన్మములు కలగాలి, ఇందుచేత కర్మల చేత సంసారములో భ్రమిస్తున్నటువంటి జీవులకి ఆయన యొక్క పాదస్పరిశ కంటే లోకంలో శ్రేయస్సేమున్నది, కాబట్టి ఆయన పాదస్పరిశ నాకు కలగాలి అని కోరిందిట మిత్రవింద. ఇప్పుడు లక్ష్మణ, ఈ లక్ష్మణ అనేటువంటి ఆమె అమ్మ, నాకు మనస్సు పుట్టిన దగ్గర నుంచి కూడా స్వామి యొక్క లీలలను విన్న దగ్గర నుంచి స్వామి ఎందే నా మనసు ఉన్నది, ఆయననే పొందాలని ఉన్నది, అందుచేత ఆయన పొందాలని అనుకుంటూ ఉంటే మా నాన్నగారు వెనక నీ వివాహానికి ఎలాగైతే మత్స్యమును ఒక దానిని పెట్టి ఆ మత్స్యమును ఎవరైతే కొడతాడో లక్ష్యం చేసి కొడతాడో అట్టివానికి ఇస్తానంటే అర్జునుడు మత్స్యమును వేధించి నేను వివాహం చేసుకున్నాడే, అలాగే మా నాన్నగారు కూడా ఒక మత్స్య వేధం పెట్టారు. కానీ దాన్ని నీ పెళ్లికి మా పెళ్లికి తేడా ఏమిటంటే నీ పెళ్లిలోను మీదని చేపని కట్టి ఆ చేపేమో నీళ్ళలో ఉంటే ఈ కిందకి చూసి మీద కొట్టాలి, అది నీ వివాహంలో ఉండేటువంటి ఆ పందెం. కానీ ఇప్పుడు మా నాయనగారు ఏమిటి చేశారు, మీద చేప కనపడదు, చేప మీదను ఉంటుంది, ఆ చేప కనపడదు దాన్ని కప్పేశారు, ఆ చేప నీడ మాత్రం దీనిలో పడేలాగా ఏర్పాటు చేశాడు, కిందని పెద్ద కుండ పెట్టాడు, ఈ కుండలో నీడ పడుతుంది, ఈ నీడని బట్టి అది ఎక్కడుందో పొజిషన్ కనిపెట్టాలి, కాబట్టి దీనిని చూసి నీడని బట్టి పై స్థానాన్ని గుర్తించి కొట్టాలి, ఇది ఆయన యొక్క పణం. ఆనాడేమో కిందని నీడ, కానీ నీడకి పైన గుర్తు కూడా కనిపిస్తుంది, కాబట్టి దీనిని చూస్తూ దానిని కొట్టచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు, ఆ మీద ఎక్కడుందో కనపడదు, చేపే కనపడదు, కానీ కిందని నీడ కనిపిస్తుంది, దీనిలో ఉన్నదానిని చూసి దాని స్థానం గుర్తించి కొట్టాలి, ఇప్పుడు మీదకి చూసి కొట్టాలి, అప్పుడు కిందకి చూసి మీదకి కొట్టాలి, కానీ ఇప్పుడు కిందకి చూసి దీన్ని బట్టి దాని స్థానాన్ని గుర్తించి మీదకి తలెత్తి కొట్టాలి, కాబట్టి ఇక్కడ దానికి దీనికి తేడా ఉంది, ఎందరో వచ్చారు ఎవరు కొట్టలేకపోయినారు. సరే వెనక ద్రౌపదిని పొందినప్పుడు మనం కొట్టాం మనం వెళదామని అర్జునుడు వచ్చాడు, ఆయన వచ్చి ఆయన కొట్టలేకపోయినాడు,
కొట్టలేక సస్పృశే పరం. ఆ బాణం వెళ్ళిందిట కానీ దానిని చేపకి తగలేదు, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయిందిట ఆయన బాణం. అప్పుడు అందరూ మరి కొట్టలేమని వెనక్కి వెళ్ళిపోతే ఈ కృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి ఒక్కసారి మత్స్యం వీక్ష సకృజ్యలే ఒక్కసారి ఆ నీళ్ళలో చూసి వెంటనే బాణం కొట్టి ఆ దాన్ని కొట్టేశాడు. మంచి మధ్యాహ్న సమయం, అభిజిత్తులో సూర్యుడు ఉండగా వెంటనే దుందుభులు మృగే నన్ను ఆయనకిచ్చి వివాహం చేశారు, ఈ విధముగా ఆ స్వామిని నేను పొందాను అని తన వివాహాన్ని గురించి చెప్పి అందరూ అడ్డొచ్చారు నా వివాహానికి. వారందరినీ స్వామి సంహరించాడు, తీసుకొచ్చేశాడు. అందుచేత ఆయన నేను పొందడం అంటే మరి ఏమీ లేదు, భక్తితో ఆయన దాసీలతో సమానంగా వారింటిలో ఉండాలని వచ్చాను. ఆత్మారామస్య తస్యేమాహ వయం వై గృహదాసికాహ. ఆత్మారాముడైన మాతో రమించడం ఏమిటి, మేము భార్యలం ఏమిటి, ఆయన భర్త ఏమిటి, మాతో ఆయన ఆనందం అనుభవించడానికి మమ్మల్ని కాదు, ఆయన గృహములో మేము దాసీలము. సర్వసంగ నివృత్త్యార్థ తపసాచ బభూమి. మాకు కావలసిన సర్వసంగ నివృత్తి కేవలముగా తపస్సు, సంతతం ఆయన గురించిన ఆలోచన కలిగి మేము తరించాలి, ఇదే మా కోరిక అని ఆమె చెప్పింది. ఇప్పుడు వీళ్ళు 16,000 మంది ఉన్నారు, మీరెలాగ వచ్చారని అడిగింది ఆవిడ. వీళ్ళందరూ చెబుతున్నారు ఇలాగూ భౌముడు అంటే నరకాసురుడు మమ్మల్ని బంధించాడు, ఆయన వారిని చంపి వచ్చి మమ్మల్ని అందరినీ ఒక్కసారే అందరినీ ఆయన వివాహం చేసుకున్నాడు, తన పాణిగ్రహణం చేసుకున్నాడు. అమ్మా మాకు ఈ లోకంలో ఐశ్వర్యం అంతా ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, స్వర్గరాజ్యం ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, అకర్మవశ్యత్వం ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, పారమేశ్యం బ్రహ్మలోకం ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, ఆనంత్యం ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, సాక్షాత్ మోక్షం ఇస్తామన్నా మాకు అక్కర్లేదు, మరేమిటి కావాలి? ఏతస్య శ్రీమత్ పాదరజశ్రియ, ఈయన పాదరజస్సును మేము పొందడమే కావాలి. ఆ స్వామి యొక్క కుచ కుంకుమ గంధార్ఢ్యమైనటువంటి పాదరజస్సుని మా శిరస్సులతో ధరించడమే మా యొక్క కోరిక. ఏదైతే ఆనాడు వేపల్లిలో గోపికలు కోరారో మహాధన్యలు, ఆనాడు భిల్ల స్త్రీలు కొంతమంది అడవిలో స్వామి నడిచి వెళ్ళిపోతే స్వామి పాదములనున్నటువంటి గోపికా కుంకుమాంకితమైనటువంటి పాదరజస్సు తగినటువంటి తృణముల మీద తాము పడి దొరలేరో, అట్టి పాదరజస్సును పొందడమే మాకు పరాకాష్ట, అంతకంటే ప్రయోజనం లేదు అన్నారట వారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ తర్వాత వృధా సుబలపుత్రియధ యాజ్ఞసేనీ, అందరూ కూడా వచ్చేశారు, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఋషులందరూ వచ్చేశారయ్యా, ఇంతకంటే అదృష్టం ఉందా, మహాభాగవతులు కలిశారు అందరూ, కృష్ణుడు కృష్ణుడు భార్యలు అవతల ద్రౌపది పాండవులు అందరూ వచ్చారని ఋషులు సేవించారు, అందరూ వచ్చేశారు. వారందరినీ కూడా స్వాగతము ఆసనము సాధ్యము మొదలైనవన్నీ చేశారు. వచ్చిన తర్వాత స్వామి చెప్తున్నారు, ఆహాహా మేము జన్మ ఎత్తినందుకు పొందవలసినటువంటి ఫలాన్ని పొందాం, కేవలం దేవతలకి కూడా లభించినటువంటి ఫలాన్ని పొందాం, యోగేశ్వరులైనటువంటి మునుల దర్శనం మాకు ఇవాళ లభించింది, సామాన్యమైన తపస్సు కలిగినటువంటి కేవలముగా తమ పూజించే విగ్రహమే దేవుడు అనుకునేటువంటి వారికి ఈ లాభము లభించదు, కేవలం నడిచి వచ్చేటువంటి మనతో సమానమైనటువంటి భాగవతుల యందు భగవద్భావన కలగడం చాలా కష్టం, అర్చాయాం దేవచక్షుషాం అది మాకు కలగడం చాలా సులభం, కానీ దర్శన స్పర్శన ప్రశ్న ప్రఫ పాదార్చనాధికం లభించడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పి, కేవలము జలములే తీర్థములు కావు, విగ్రహములే దేవతలు కావు, అవి ఎప్పుడో కానీ తరింపు చేయవు, భగవద్భక్తుల యొక్క సంగమమేమని తరింపు చేస్తుంది అని, కొంతమంది అగ్నిని ఉపాసిస్తారు, కొంతమంది సూర్యుడిని ఉపాసిస్తారు, కొందరు చంద్రుడిని ఉపాసిస్తారు, కొందరు భూమిని ఉపాసిస్తారు, వాళ్ళందరూ వేరు వేరు వాటిని ఉపాసించి వారి పాపాలను పోగొట్టుకుంటారు, కానీ బుద్ధిమంతులైనటువంటి వారు మహాపురుషుల యొక్క పాదసేవ చేసి తమ పాపాలను పోగొట్టుకుంటారు, వాటిని సేవిస్తే పాపములు పోవడానికి కొంతకాలం పడుతుంది, మహాపురుషుల పాదములను కానీ ఒక్కసారి సేవిస్తే పాపములు ముహూర్తములో పోతాయి. ఎస్ ఆత్మబుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీ కళత్రాదిషు భౌమ ఇజ్యధీ యత్తీర్థబుద్ధిస్తు జలేన కరిహిచిత్ జనేషు అభిజ్ఞేషు సయేవ గోఖర. ఎవరికైతే ఈ శరీరాన్ని చూసి ఇదే నేను అనిపిస్తుందో, ఎవరికైతే కేవలముగా సత్వరజస్తమో గుణములతో కూడినటువంటిది వస్తువులన్నిటి ఎందు ఇది నాది అని బుద్ధి కలుగుతుందో, భార్య మొదలైన వారి ఎందు, ఎవరికైతే కేవలముగా ఒక మట్టితోటో మరొకదానితో చేసినటువంటి విగ్రహమే దేవుడు అనిపిస్తుందో, ఎవడికైతే నీళ్లను చూసి తీర్థమనుకుంటాడో, అట్టివాడు కేవలము భగవద్భక్తులను చూసి వీరే పరమదైవమని భావించకుండా వీటిని భావించినటువంటి వాడు, వాడు మనుష్య పశువు, వాడు జ్ఞానహీనుడు అని స్వామి వారి యొక్క దర్శనాన్ని చూసి ప్రశంసిస్తాడు. భాగవత సమాగమం తాముకు జరిగిందని, ఇదంతా భాగవతుల వారి వైభవం, భాగవతుల వారు కదా ఇది, కాబట్టి తమ గొప్పతనం చెప్పమంటున్నారు వారు. అంటే మనకు చెప్పుకుంటుందంటే భాగవత వైభవం అంటే భాగవతుల వారు చేయిష్టం యజ్ఞం కదా ఇది, అని చేత భాగవత వైభవం చెప్తున్నాం అన్నమాట. స్వామి చెప్పారు కదా భాగవతులు 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 అని, వారి ఇంటి పేరు భాగవతులు వారు పరమేశ్వరరావు గారు. సరే ఈ విధముగా శుకులు చెబుతున్నాడు. ఆ విధముగా వారందరూ స్వామి ప్రశంసిస్తూ ఉంటే వారందరూ వచ్చి, వారందరూ స్వామి నీవు పరిపాలించబడేవాడివా పరిపాలించేవాడివా,
నువ్వు మా అందరి చేత అనుగ్రహింపబడ్డాను, మీరందరూ నాకు ప్రభువులు అంటావేమిటి స్వామి? మమ్మల్ని అనుగ్రహించడానికి నీవే, కానీ జన సంగ్రహం లోకాన్నందరినీ ఇలాగ అనుకోవాలి. మీరు పెద్దలను సేవించినప్పుడు యా మీ అనుగ్రహం వల్ల మేము తరిస్తాం, కానీ మేము ఈ తీర్థాల్లో స్నానం చేసి తరిస్తావా, ఈ పూజ చేసి తరిస్తావా, మీలాంటి మహాపురుషుల యొక్క దర్శనమే మాకు రక్షకము అనేటువంటి భావన మనలో కలగాలని జనసంగ్రహం కోసమని నీవు ఇట్లా మాట్లాడుతున్నావు తండ్రి. మాకు తెలియదా, నీవు సాక్షాత్ నీ మాయ చేత లోకాలను అన్నింటినీ కూడా, తత్వవేత్తలను కూడా మోహపరుస్తూ ఉంటావు. విశ్వములంతని సృష్టించినటువంటి బ్రహ్మాదులు కూడా నీ మాయను అధిగమించలేరు. అటువంటి నీవు కేవలం నీ చేత పరిపాలింపబడే మమ్ములను, నిన్ను పాలించేటువంటి ప్రభువులుగా మమ్మల్ని భావిస్తున్నావంటే అది నీ యొక్క లోకానుగ్రహముకు నిదర్శనమిది అని ఆ స్వామిని చూసి, స్వామి నీవు కేవలముగా లోకములో వేదములు నశించకుండా ఉండటానికి, ఆ వేద ప్రతిపాదితమైనటువంటి సనాతన ధర్మము నశించకుండా ఉండటానికి, లోకములో వేదమునకు వేదధర్మమునకు విఘ్నము కలిగించేటువంటి దుర్మార్గులను నిగ్రహించడానికి, ఆ వేదములను ఆదరించేటువంటి స్వజనములు అంటే నీ వారిని రక్షించడం కోసమని లీలతో అవతారములను ధరిస్తూ ఉంటావు. ఇప్పుడు మన స్వామి చేసే పనిదే, వేద విశ్వవిద్యాలయం అని స్థాపించి నశిస్తున్న వేదాన్ని మళ్ళీ రక్షించడానికి బద్ధకంకణులై ఉన్నారు మన స్వామి. బ్రహ్మతే హృదయం, ఆ వేదమే నీకు హృదయం. ఆ వేదములలో ప్రతిపాదింపబడిన తపస్సు, స్వాధ్యాయము, సంయమము అనేటటువంటి ఆ వేదములలో ప్రతిపాదింపబడ్డాయి. దాని చేతనే నిన్ను అందరూ దర్శిస్తారు. కాబట్టి నీవెక్కడ ఎప్పుడు ఎక్కడుంటావు, ఎప్పుడు బ్రహ్మకులములో ఉంటావు. అంటే బ్రాహ్మణులు వేదాధ్యయన సంపన్నులు ఎక్కడుంటే, వేదధర్మములను ఆచరించేవారు ఎక్కడుంటే అక్కడ ఉంటావు. నిన్ను ప్రతిపాదించేది వేదం. నీవెప్పుడు తద్ధామ తద్బ్రహ్మణ్యాగ్రణీర్భవాన్, ఆ బ్రహ్మను అంటే వేదమును ఆరాధించినటువంటి వారిలో, వారిని ఉపాసించే వారిలో నీవు ప్రథముడివి. కేవలం వారు ఉండే చోటే నీ చోటు. అద్యనో జన్మ సాఫల్యం, ఇన్నాళ్ళు మేము చదువుకున్న దానికి సార్థకం ఇవాళ నిన్ను దర్శించడం, చేసిన తపస్సుకి ఫలం నిన్ను దర్శించడం, నీతో కలిసిన తర్వాత మేము సద్గతిని పొందాం, అదే మాకు శ్రేయస్థానము. స్వామి నీ యోగమాయ చేత మా లోపల ఉన్నటువంటి జ్ఞానమంతా మృశించిపోయి కేవలం మేమే అధికులమనేటువంటి దుర్భావన కలగకుండా మా అందరిలోనూ ఆత్మవై నీ ఉన్నావని, నిన్ను దర్శించేటువంటి మహానుగ్రహాన్ని మా కృపచేయవలసింది అని మాయయా విభ్రమచిత్త నవేద స్మృత్యుపప్లవాత్, లోకంగా నీ మాయకాన్ని ఆవరించిందో మాకుండే స్మృతి కాస్త భ్రష్టమైపోతుంది. ఇది భ్రష్టమైపోతే నిన్నెవడు తెలుసుకోలేడు. స్వామి ఈనాడు మేమంత అదృష్టవంతులము, నీ పాదములను సేవించాం, పాపములను తొలగించేటువంటి నీ పాదతీర్థమును ఈనాడు మేము పొందగలిగాం. మా మనస్సులలో ఉండేటువంటి యోగాభ్యాసములు ఈనాటికి పరిపక్వమైనాయి. మా మనసులలో నీ ఎందలి భక్తి ఎల్లప్పుడూ పెరిగి మా లోపల ఉన్న ఆశయమనగా మా అంతఃకరణము పరిశుద్ధమై మా జీవులలో ఉన్న పాపదోషములు నశించి మళ్లీ నీ గతిని మేము పొందేలా, నీ స్థానమును మేము పొందేలా అనుగ్రహించు అని మునులందరూ ప్రార్థించారు స్వామిని. ఈ విధముగా చెప్పిన తరువాత అప్పుడు దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరం రాజర్షే స్వాశ్రమాంగంతుం మునయేదధిరే మను, అందరినీ పలకరించారు మునులు. మళ్ళీ వారి ఆశ్రమాలకి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. వారందరూ వెళ్ళారు. అప్పుడు వారి దగ్గరికి వచ్చి వసుదేవుడు ఆ ఋషులు మునుల దగ్గరికి వచ్చి, అయ్యా మీకు అందరికీ నమస్కారం, ఒక్క మాట మీ వల్ల కోరుతున్నాను, నాకు తెలుసుకోవాలనుంది. నేను చాలా పెద్ద చదువుకున్న వాళ్ళు కానీ నాకు తెలియదు, కానీ ఈ కర్మలు పోగొట్టుకుంది ఉపాయం ఏంటి? భగవంతుని ఎందు భక్తి కలగకుండా నిరోధించేటువంటి కర్మలున్నాయే, ఈ కర్మలను పోగొట్టేటువంటి కర్మ ఏమిటో, అది ఎలా పోతుందో నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే అయ్యా చాలా ఆశ్చర్యం, ఇదేం ఆశ్చర్యం కాదులే, నువ్వు పాపం తెలుసుకోవాలని అడిగావు, ఎందుకంటే నువ్వు కృష్ణుడిని పిల్లడు అనుకుంటున్నావు, అది ప్రమాదం. కాబట్టి కృష్ణుడు అర్భకుడు అనుకొని, అయ్యా మా కర్మలకు ప్రతిబంధకాన్ని తొలగించే కర్మేమిటి అంటున్నావు. సాక్షాత్ ఆయన మీ ఇంట్లో ఉంటే, ఎవడి కర్మలను తొలగిస్తాడో అట్టివాడు మీ ఇంట్లో ఉంటే, అయ్యా ఆయనే అన్న జ్ఞానం లేక ఆయన నా కుమారుడని భావించి మమ్మల్ని నీకు శ్రేయస్సు ఏమిటని అడుగుతున్నావు. కారణం ఏమిటి అంటే, మనకు బాగా దగ్గరగా ఉంటే వాళ్ళ గొప్పతనం తెలియదు. సన్నికరషోహి మర్త్యానా అనాదరణ కారణం, మనకు ఒక గొప్పవారు కానీ మనకి దగ్గరగా ఉంటే వీరాండి మాకు తెలుసునండి అంటాడు. అంటే వీరాండి మనకు తెలుసునంటే వాడు గొప్పవాడు కాడని అర్థం. అందుచేత ఎక్కడో దూరంగా ఉంటుంది. అందుచేత గంగా తీరం అందు ఉన్నవాడు ఆ గంగా జలాలలో స్నానం చెయ్యట, అంతకంటే ఏదో బాగుందండి అని మరో చోటికి వెళుతూ ఉంటాడు తీర్థాలకి. లోకమంతా గంగలో స్నానం చేయడానికి వెళుతూ ఉంటే వాడు శుద్ధి కోసమని మరో నదీ జలాలకి పోతూ ఉంటాడు. అందుచేత స్వామి ఆయన కంటే ఎవ్వడూ గొప్పవాళ్ళే, నీ కుమారుడి కంటే. ఆయన సాక్షాత్ జ్ఞానస్వరూపుడు. ఆయన తాను సంకల్పము చేత లయము చేస్తున్నాడు, ఉత్పత్తి చేస్తున్నాడు లోకాలకన్నిటికీ. ఆయన ఎప్పుడు ఆయన జ్ఞానం అనేటువంటి తన వల్ల కానీ మరొకరి వల్ల కానీ గుణముల వలన కానీ ఎప్పుడూ తగ్గదు. అట్లా క్లేశములను పోగొట్టేవాడు, కర్మలను పోగొట్టేవాడు, గుణ ప్రవాహమును నశింపజేసేటువంటి వాడు, లోకములను అన్నిటి లోపల ప్రవేశించి నియమించేవాడు, తనకంటే వేరైన రెండవ వస్తువు లేనివాడు, కేవలము జీవుల చేత వారి వారి లోపల తాను చేరి కేవలం బయట కనిపించకుండా అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు, అట్టి స్వామిని కుమారుడై ఉన్నాడు. అంచేత
కర్మణ కర్మ నిర్హారహ, ఏమిటి చేయాలన్నావే కర్మ పోగొట్టుకుందికి ఇదిగో ఈ పని చేయి. ఏమిటి చేయాలి? య శ్రద్ధయా యజేద్ విష్ణు సర్వయజ్ఞేశ్వరం మఖై, సర్వయజ్ఞములకు ఈశ్వరుడు స్వామిని కుమారుడు భగవానుడు. అట్టి వారిని శ్రద్ధతో ఆయనను గుర్చినటువంటి ఆరాధన చెయ్యడమే కర్మలు తొలగించుకుందికి మార్గం, అంతకంటే వేరొక మార్గం లేదు. ఎన్ని శాస్త్రములు చూసినా ఎంత మహాపండితులు చెప్పినా ఒక్కటే మార్గం చెప్తున్నారు, మనస్సుకి శాంతి ఎట్లా లభిస్తుంది అంటే ఏది మనకి సుఖమైనటువంటి మనం ఆచరించాలి సుఖమును కలిగించే ధర్మం ఏది, ఏది స్వస్తిని కలిగించే మార్గము అంటే పరమ పురుషుడైనటువంటి కృష్ణ భగవాను శ్రద్ధతో తనకి దొరికిన తనకు ఎంత లభిస్తే అంత విత్తముతో ద్రవ్యముతో ఆయనను ఆరాధించడమే పరమ పవిత్రం, అంతకంటే మరొకటి లేదు. నీవు డబ్బు ఉండాలి, కానీ ఆ డబ్బు ఎందుకు ఉండాలి? యజ్ఞ దానముల కోసం ఉండాలి. యజ్ఞము కోసము దానము కోసము తప్ప మరొక దానికోసమే డబ్బునందు కాంక్ష లేకుండా కేవలముగా తన పిల్లల ఎందు భార్య ఎందు తనకుండేటువంటి ఏషణ అనేటటువంటిది గృహస్థగా ఉన్నాడు గనక ధర్మాచరణమునకుండి, కేవలముగా కొంతకాలం ఈ ఆత్మయందు లోకమునందు ఈషణ ఉండి కోరికుండి చిట్ట చివరికి కాలము కొంత గడిచి దాని ఎందు వదిలేసి అప్పుడు ఇంటి ఎందు కూడా ఈషణ వదిలి గృహమందు కోరిక వరిగి వదిలి అప్పుడు తపోవనానికి వెళతారు. తపోవనానికి వెళ్ళిన తర్వాత చేసే పనేమిటి? భగవంతుని సేవ. నీ కుమారుడే భగవంతుడు, ఆయన సేవే చేస్తారు. నీకు మూడు రుణములతో పుడతాడు ప్రతివాడు కూడా, దేవరుణం ఋషి రుణం పితృరుణం అని మూడు రుణములతో పుడతారు. నీకు రెండు రుణాలు తీరిపోయినాయి, ఇందుచేత గొప్ప యోగ్యమైన కుమారుడు కలిగాడు కాబట్టి నీకేమీ పితృరుణం లేదు ఋషి రుణము లేదు, ఇందుచేత యజ్ఞ అధ్యయనములు చేసావు గనక, కానీ ఒక్కటే నీకు ఉండిపోయింది, యజ్ఞములు చేయలేదు. అధ్యయనం చేసావు పుత్రులను కన్నావు, కానీ మూడవ దేవరుణం తీర్చుకోలేదు, యజ్ఞములు చేయలేదు. కనుక నీవు యజ్ఞములు చేసి నీ వసుదేవ కృష్ణ భగవాను జగదీశ్వరుడు అయినటువంటి స్వామిని ప్రార్థ్య స్వయం పుత్రతాంగత, లోకములందరి చేత ఆరాధింపబడేవాడెవడు నీకు కుమారుడుగా ఉన్నాడో అట్టి వారిని నీవు ఆరాధించడమే నీవు చేయవలసిన యజ్ఞము, అది చేస్తే నీకు కావలసినటువంటి కర్మ నిర్హారం మనకు అదే కర్మ అని చెప్పాడు. విని వెంటనే అయ్యా ఆ యజ్ఞం ఒకటి నా చేత చేయించమన్నాడు. మా కుమారుడిని ఆరాధించడం అనేటువంటిదే కదా యజ్ఞము, అట్టి యజ్ఞం ఒకటి చేయించి నా కర్మ నిర్హారాన్ని కలిగించవలసిందంటే వెంటనే అక్కడ వారే అక్కడే ఒక యజ్ఞశాల నిర్మించి అక్కడ దీక్ష వెంటనే ఇప్పించేసి అక్కడ అందరి యాదవులందరినీ పెట్టి అందరికి అలంకారాలు చేసి వారి వారిని ఋత్విక్కులుగా నియమించి అంతా యజ్ఞం పూర్తి చేయించి వసుదేవుడికి ఆ ఆఖరి నాడు అభిషేకం అమృత స్నానమని స్వామి మనకి ఎల్లుండి 6వ తేదీన జల్లుతారు తీర్థం, అది జల్లితే అక్కడితో యజ్ఞం పూర్తయినట్టు లెక్క. ఆ జలాల శిరస్సు మీద పడాలి అందరికీ, అందరు చక్కగా కూర్చోవాలి ఇక్కడ, అవాళ స్వామి వచ్చి అందరి శిరస్సుల మీద ప్రోక్షిస్తారు. తాము అభ్యసించని విధివత్ ఋత్విక్కులు వచ్చారు 18 మంది భార్యలట ఈయనకి వసుదేవుడికి, 18 మంది భార్యలతో కలిసి కూర్చొని ఆ అమృత స్నానం చేసేట స్వామి. అప్పుడు వాటన్నితో దీక్షితులై వచ్చి అందరికీ సంభావనలు ఇచ్చేసి అప్పుడు రాముడు కృష్ణుడు వారు కూడా వచ్చారు. వచ్చి ఈయనకి నమస్కారం చేశారు. ఈయన ఆయనకి యజ్ఞం చేస్తే ఆయన ఈయనకి నమస్కారం చేస్తాడు వచ్చి. ఈ విధముగా తన యజ్ఞం చేసిన తర్వాత పత్నీ సంయాజములు అవృతము అయిపోయిన తర్వాత అప్పుడు రామహృదంలో స్నానం చేసి, అంటే రామహృదములు అంటే అక్కడ ఉండేటువంటి ఆ పంచహృదములలో స్నానం చేసి అలంకరించుకొని అందరికీ భోజనములు అవి పెట్టి అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బంధువులందరినీ కాగలించుకున్నారు.